గవర్నర్ వ్యాఖ్యలపై కాకరేగుతోంది. దీనిపై స్పందించారు మంత్రి సత్యవతి రాథోడ్. గవర్నర్ బీజేపీ కార్యకర్తల వ్యవహరించారని విమర్శించారు. గవర్నర్ తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది అనడం సరికదన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. 100 పై చిలుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. గవర్నర్ మనసులో ఏముందో అర్థమవుతుందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. గవర్నర్ ఒక బీజేపీ కార్యకర్తల వ్యవహరించారని విమర్శించారు. గవర్నర్ తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది అనడం సరికాదన్నారామె. 100 పై చిలుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. గవర్నర్ మనసులో ఏముందో అర్థమవుతుందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో మహిళల పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం. మహిళల రక్షణ పట్ల, వాళ్ళ భద్రత పట్ల, వాళ్ళ పోషణ పట్ల భారతదేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలు చేస్తూ తను గవర్నర్గా వచ్చిన రోజు గతంలో ఉన్న గవర్నర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదమ్ముల్లాగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన క్రమంలో వారు వచ్చారు. మేమందరం కూడా ఒక మహిళ వచ్చింది, తను కష్టపడి వచ్చింది డాక్టర్గా, తనకు అన్ని సమస్యలు తెలుసు, అవగాహన చేసుకుంటుంది అనుకున్నాం. అసలు తనకు మాకు గ్యాప్ ఎక్కడొచ్చింది అనేది తనే చెప్పుకుంది. కౌశిక్ రెడ్డి గారి ఫైల్ నేను వెనక్కి పంపాను, ఆయన రాజకీయ రంగం నుంచి వచ్చాడు, సేవారంగం నుంచి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ అని. తను కూడా ఒక రాజకీయ 6 సార్లు పోటీ చేసి ఓడిపోయిన మనిషి. తను 6 సార్లు ఓడిపోయిన ఆ రాజకీయ పార్టీకి ఒక బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న మహిళలను గవర్నర్గా ఇస్తే తను బీజేపీ అని కానీ లేకపోతే ఇంకో రాజకీయ పార్టీ అని కాకుండా ఒక గవర్నర్గా తనకి ఇవ్వాల్సిన గౌరవం, గుర్తింపు, మర్యాద. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసా, తెలంగాణ రాష్ట్రం ఇవ్వటానికి ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ సహకరిస్తే పోయి ఆయన కాళ్ళు మొక్కిన గొప్ప సంస్కారం మా ముఖ్యమంత్రి గారు. అలాంటి ముఖ్యమంత్రి గారిని, తమిళసై గారిని మేము సూటిగా అడుగుతున్నాం. మీకు నేను మేడారం రోడ్ బై రోడ్ వెళ్ళాను, రేపు శ్రీరామనవమికి బై రోడ్ వెళ్తున్నాను, మననూరు బై రోడ్ వెళ్తున్నాను అని చెప్పారు. గవర్నర్ అంటే హెలికాప్టర్లు వెళ్ళొచ్చు, అవసరాన్ని బట్టి దేనికైనా వెళ్ళొచ్చు. రోడ్డు మీద వెళ్ళేవాడు ప్రతివాడు చిన్నవాడని కానీ లేకపోతే తన ఆలోచన ఏదో మాకు అర్థం కాదు. కౌశిక్ రెడ్డి గారు రాజకీయ పార్టీ నుంచి, రాజకీయ రంగం నుంచి వచ్చాడు కాబట్టి ఈయననామే. నేను ఒక రాజకీయ పార్టీ నుంచి వచ్చి అన్నిసార్లు పోటీ చేసిన మనిషి. మరి గవర్నర్గా ఒక రాష్ట్రాన్ని, మరి శాసనాలను శాసించే స్థాయిలో గవర్నర్ పదవి ఆమె తీసుకుంది, బీజేపీ ఇచ్చింది అని అంటే, తను ఒక రాజకీయ నాయకురాలు కాకుండాను తను ఒక సేవారంగం నుంచో మరి వచ్చి ఉండి ఇలాంటి కండిషన్ పెడితే బాగుండేది. అది మేము ఎప్పుడూ ఏ పత్రికల్లో కానీ ఎక్కడ కూడా తను కౌశిక్ రెడ్డి గారి మరి మేము పంపించిన ప్రతిపాదన పేరుని వెనక్కి పంపినట్టు ఎక్కడ మాట్లాడు.